ఒకసారి కూడా నేను 2014లో ఎవరు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ ప్రస్తుతం జరిగిన విషయం ప్రస్తావిస్తాను. ఆయన కష్టపడండి, ఆయన ఏదో పెద్ద స్థాయిలో పనిచేశారు, ఆయన ఆయన ఏదో ఇట్లా పెడుతున్నారు రాజకీయాల్లోకి చేయబోతారు, ఆయన సొంత డబ్బు అండి పెట్టుతున్నా 500 కోట్లు పెట్టబోతాను అని చెప్పారు నాకు. నేను అనుకున్న ఆయన ఎంత డబ్బు 500 కోట్లు ఎక్కడి నుంచి అని అట్లాగే నాకు లేదంటే ఆయన సంపాదించుకున్న డబ్బు అండి రాజకీయాల్లో, అది నిజాయితీ అంటే అంటే రాజకీయాల్లో సంపాదించుకున్న డబ్బు నిజాయితీ పెట్టి అది నిజాయితీ అయిపోయింది. రోజును కరప్షన్ తోటి వచ్చిన వ్యక్తులు ఈ రోజున ఏసీబీని కంట్రోల్ చేస్తారు. నాకు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది, ఒక ఆఫీసర్ లంచం తీసుకుంటుంటే మేము సస్పెండ్ చేస్తామని అన్నమాట. ఈ రోజున కూడా నా ముఖ్యమంత్రి ఒక యాప్ చేశారు, ఎక్కడైతే లంచాలు ఉన్నాయో చెప్పండి అంటే నాకు అనిపించింది ఫస్ట్ నేను మీకే అడ్రస్ కొడుతుంది మీరే లంచం తిన్నాను చెప్పాలనిపించింది. హాస్యాస్పదంగా లేదు, ఇసుకలతో అడ్డగోలుగా దోచేస్తాం మీ మీద, మీరు చేస్తున్న ఇసుక అక్రమాలకి మేము ఈ కరప్షన్కి మేము ఎవరికి ఏ యాప్కి చెప్పాలో చెప్పండి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఈ రోజున కోనసీమలో ఉన్న యువజనుల మధ్య, యువజన అన్ని కులాల మధ్య, యువజనుల మధ్య గొడవ పెట్టేసింది. వైసీపీ అనేది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. యువజనులకి ఉద్యోగాలు లేవు, శ్రామికులకి ఉపాధి లేవు, రైతులకి గిట్టుబాటు ధర లేని కాంగ్రెస్.